నాడు నేడు అనేది స్కూళ్ల అభివృద్ధి వరకే ప్రభుత్వం పెట్టుకున్న పేరు. అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం నాడు నేడు అని చెచ్చు పెడితే ఏమవుతుంది? జనానికి ఆలోచన మారుతుంది. జనం ఆలోచన మార్చేలా నారా భువనేశ్వరి ప్రసంగించారు. మూడో రోజు నారా భువనేశ్వరి పర్యటనపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. రాజ్యాంగాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే మంచి జరగదు, అమలు పరిచేవారు మంచివారైతే మంచి జరుగుతుందని అంబేద్కర్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని నారా భువనేశ్వరి తన ప్రసంగంలో పేర్కొన్నారు. నాడు నేడు పాలనలోని తేడాలను చూపించడం ద్వారా ఎలాంటి పాలకులు ఉంటే ఎలాంటి పాలన అందుతుందో విడమర్చి చెప్పారు. అంతేకాదు, చంద్రబాబు ఏం తప్పు చేశారని ప్రజలను సూటిగా ప్రశ్నించారు. తన ప్రశ్నల ద్వారా చంద్రబాబు పాలన ఎలా ఉండేదో గుర్తు చేశారు. రాత్రి పగలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు చేసిన కృషిని కూడా తన ప్రశ్నల ద్వారా గుర్తు చేశారు. 45 ఏళ్లుగా రాష్ట్రమే కుటుంబంగా ఆయన కష్టపడి కష్టపడింది తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను. విజన్ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం తప్ప, నిరుద్యోగులకి ఉద్యోగం తీసుకురావటం తప్ప, 2014లో అమరావతి క్యాపిటల్ గా నిర్మించటం తప్ప, పోలవరం కట్టడం తప్ప. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయటం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఏపీకి ఒక రాజధాని ఉండాలని తపన పట్టడం, కియా లాంటి పరిశ్రమలు తేవటం, పోలవరం పూర్తి చేయడానికి వారానికి ఓ రోజు కేటాయించి కష్టపడటం, ఇవన్నీ భువనేశ్వరి గుర్తు చేశారు. చంద్రబాబు అంటే అభివృద్ధి మాత్రమే కాదు, సంక్షేమం కూడా అని గుర్తు చేస్తూ మహిళలకు పసుపు కుంకుమ పురిటి తల్లులను తీసుకుని పోయేందుకు ఏర్పాటు చేసిన తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్, నిరుపేదల ఆకలి తీర్చడానికి ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు, పండుగ కానుకలను తన ప్రశ్నల ద్వారా గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఓ కీలకమైన మాట చెప్పారు. గుజరాత్ లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉందని మీకు కూడా తెలుసన్నారు. రాయలసీమలో కియా లాంటి ఇండస్ట్రీ తీసుకురావటం ఆయన చేసింది తప్ప, ఉద్యోగాల కోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఇవ్వడం తప్ప, మరి గుజరాత్ లో కూడా ఆ సెంటర్ ఉంది, మీ అందరికీ తెలుసు అది. మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వడం తప్ప, తల్లి బిడ్డలు ఎక్స్ప్రెస్ అనే పథకం తీసుకురావటం తప్ప, పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ తెరవడం తప్ప, పండుగ కానుకలు ఆయన ఇవ్వడం తప్ప. ఇది నేను అడుగుతున్నాను, దీంట్లో ఆయన చేసింది ఏమిటి తప్పని. ఇప్పటి వరకు మనం నాడెలా చంద్రబాబు పాలన ఉండేదో నారా భువనేశ్వరి నోట విన్నాం. మరి ఇప్పుడు ఎలా ఉంది వాటిని కూడా ఆమె సవివరంగా చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి, దేశంలోనే టాప్ స్టేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, అక్రమ కేసులు, రాజకీయ దాడులు, అన్నదాతల ఆత్మహత్యలు, గంజాయి, నిరుద్యోగం, మహిళలపై దాడులు, అత్యాచారాలు, భూమి దందాలు, సెటిల్మెంట్, అవినీతి పాలన, కమిషన్ల కోసం కంపెనీలను బెదరగొట్టడం, కరెంటు బిల్లుల గురించి అడిగితే కేసులు, దేశంలోనే నిత్యావసర ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, రాజధాని లేని దిక్కు మొక్కు లేని రాష్ట్రం అని చెప్పుకుంటూ వచ్చారు. ప్రభుత్వం వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తాను, కానీ ఆయన నిర్బంధించిన ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్, మీ అందరికీ తెలుసు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన చాలా ఎదుర్కొన్నారు, ఇది కూడా అట్లానే తీసుకుంటున్నారు. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ ఇచ్చే కొంచెం సమయంలో కూడా ఆయన ప్రజల కోసం, తెలుగుదేశం బిడ్డల గురించే ఆయన అడుగుతారు. ఆయన ఊపిరిలో ప్రజలు, తెలుగుదేశం బిడ్డలు, ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారండి. చంద్రబాబు ఇలాంటి సమస్యలు ఎన్నో చూశారని ఆయన ఎంతో మనోధైర్యంతో ఉన్నారన్నారు. చంద్రబాబు బయటకొచ్చి ఇంకా కష్టపడతారన్నారు. ప్రతి మీటింగ్ చివర ఓ నినాదం చేయటం, చేయించటం నారా భువనేశ్వరి చేస్తున్నారు. ఈ రోజు ధనబలం వాళ్లది, ప్రజాబలం మనది అని చాటి చెప్పారు. ధనబలం మనది, ప్రజాబలం మళ్ళీ చెప్పండి, వాళ్ళది ధనబలం మనది, ప్రజాబలం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే.